అమోడ్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్లో ఇది మూడనే చిత్రం. మొదటిది తిరుగుబోతు, ఇక్కడ రిలీజ్ చేసాము. చాలా బాగా ఆడింది ఇడ, సాంగ్స్ అంతే సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ జటాయు మూవీ రిలీజ్ చేస్తాము అనుకోండి, బట్ ఇంకా కొంచెం షూటింగ్ పెండింగ్ అయిపోయింది. సో దాంట్లో నా పేరు రాజ్ అనే మూవీని రిలీజ్ చేస్తామని అనేసి ఇంకా 2 మంత్స్లో రిలీజ్ చేసేదానికి రెడీ అయింది. ఈ మూవీని మనాలి, హైదరాబాద్, ఊటీ, సత్లేశ్వర, కేరళ అన్ని ప్లేసెస్లోనూ షూట్ చేయాల్సిన జరిగింది. అలాగే మన డైరెక్టర్ సార్ అశ్విన్ సార్ వాళ్ళు నాకు ఇట్లే మ్యూచువల్ ఫ్రెండ్గా ఫ్రెండ్ అయ్యారు. స్టోరీ ఒక లైన్ స్టోరీ చెప్పారు నాకు, ఇలా చేస్తాము సార్, ఇది స్టోరీ ఉంది అని. నాకు వాళ్ళు ఒకసారి స్టోరీ చెప్పిన తర్వాత చాలా నచ్చింది స్టోరీ, వాళ్ళు ఒక లైన్లోనే ఇంప్రెస్ చేసేసారు. సో అలాగే సో సార్ ఇప్పుడు హీరోని ఎవరిని సెలెక్ట్ చేస్తామనే దానికి నాకు రాజ్ సూర్య సారు బాగా పరిచయము. వాళ్ళు తిరుగుబోతుల యాక్షన్, ఎమోషనల్, వాళ్ళు ఫ్యామిలీ సెంటిమెంటు అన్నీ బాగా నచ్చింది వాళ్ళు చేసింది. సో ఎవ్రీవన్, ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ ఆల్ ఆఫ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఎంటైర్ ఫ్యామిలీ. మై నేమ్ ఇస్ రాజా. దిస్ ఇస్ మై డెబ్యూ మూవీ విచ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ లీడ్ opposite to Raj. He's action hero, so you will see lot of action in this movie, and you'll see romance, thriller, suspense, and a glimpse of horror mystery. And he's very brilliant actor. He's very supportive, and as you all know, he did already 2 movies. He's already established, but in set he's very nice to me. I would like to thank you my producers, Prabhu sir, Raj sir, or Kiran, my director Ashwin sir, my cameraman Venkat sir. They are very humble, they are very nice, and my co-star, and I'm very proud to be a part of this. In this movie I'm doing Jassi, which is a romantic pair by Raj, and you will see Jassi is very naughty girl, very shy, very sweet. At the same time, she's very bold. And you will see my all shades of in this movie, because I am in Raj's girlfriend, and after this, Raj's wife. And then after, Raj's daughter mother. So I assure you, you'll enjoy a lot after watching this movie. Thanks. Thank you so much. Thank you. Thank you, everyone. I'm from Mumbai, and my profession is my model, by model, and I'm here for so here I am for the pop music, which I am doing in this movie, and also I'm playing a negative character in this movie, which is little shy, hot, and sexy, and that's it. Thank you. Please be welcome. And నా పేరు అశ్విన్ కృష్ణ. సో ఈ ఫిలిం ద్వారా నేను ఇండిపెండెంట్ డైరెక్ట్గా ఎంటర్ అవుతున్నాను టు ద టాలీవుడ్ ఇండస్ట్రీ. అండ్ నేను ఇండస్ట్రీలో అంటే ఫిలిం ఇండస్ట్రీలో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఉన్నాను. చాలా మంచి పెద్ద పెద్ద డైరెక్టర్లకి అసోసియేట్గా వర్క్ చేశాను. అక్కడ ఉపేంద్ర సార్తో నేను అసోసియేట్గా వర్క్ చేశాను. అండ్ డైరెక్టర్ మురళీమోహన్, శివరాజ్ కుమార్ వాళ్ళు ఫిలిం అంతా చేశారు వాళ్ళు. సో ఆయనకి నేను అసోసియేట్గా వర్క్ చేశాను. సో నాకు రాజ్ సార్ వచ్చి నాకు ఒక 20 ఇయర్స్ ముందే పరిచయం ఉన్నారు. దాని తర్వాత ఫిలిం చేయాలనుకున్నాము, బట్ ఆ అవకాశం కలగలేదు. ఒకరోజు నేను కిరణ్ రెడ్డి సార్ని మీట్ చేసి ఆయనకి ఒక స్టోరీ చెప్పడం జరిగింది. అప్పుడు ఇద్దరు కలిసి రాజ్ సార్ని మీట్ అయ్యి ఈ స్టోరీని వాళ్ళకి చెప్పి ఓకే చేసుకున్నాము. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నా ప్రొడ్యూసర్ కిరణ్ రెడ్డికి సార్కి చాలా థ్యాంక్స్. అండ్ రిగార్డింగ్ రాజ్ సార్ చెప్పాలంటే వెరీ 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 ఎనర్జెటిక్ పర్సన్, వెరీ సపోర్టివ్. ఈ క్యారెక్టర్కి ఆప్ట్గా ఉంటారు అనే ఒక ఫైనల్ డిసిషన్ వచ్చిన తర్వాతనే మేము సార్ని అప్రోచ్ చేసాము.
అంటే ఆల్రెడీ రాజ్ సార్ వచ్చి చాలా ఎస్టాబ్లిష్డ్. నేను యాజ్ ఎ డైరెక్టర్గా ఫస్ట్ టైం చేస్తున్నాను, బట్ రాజ్ సార్ ఆల్రెడీ 2-3 ఫిలింలు చేసి అక్కడ చాలా బాగా ఆడింది. తిరుగుబోతు ఇక్కడ ఎంత బాగా ఆడిందో అక్కడ సంచారి అనే ఫిలిం చాలా బాగా పెద్ద హిట్, ఏ లెవెల్ కంటే ఒక సాంగ్ హిస్టరీలో మిగిలిపోయింది ఒక సాంగ్. అంత మంచి హిట్ ఇచ్చిన ఒక పెద్ద హీరో. సో ఆయన నాకు ఈ డైరెక్టర్ అవుతాను అని చెప్పిన తర్వాత ఒప్పుకొని ఈ ఫిలిం చేస్తూ ఉన్నారు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు రాజ్ సూర్యనని. ఇంతకుముందు తిరుగుబోతుంది ఒక సినిమాని ఇక్కడికి ఇక్కడ కూడా రిలీజ్ చేశాము, మంచి పేరు వచ్చింది. తర్వాత జటయ్య అనే సినిమాని కన్నడ తెలుగు చేశాము, అది ఆల్రెడీ డబ్బింగ్ అయ్యి సెన్సర్ కూడా అయింది. ఒకరు సినిమా ఇచ్చాము, ఆయన ఇంకా సినిమా రిలీజ్ చేసుకుంటూ అట్లే పెట్టుకున్నాడు. సో ఇది నాది 3వ సినిమా, నా పేరు రాజా అని. ఎందుకు ఈ సినిమా నా పేరు రాజా అంటే, నాకు ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక బ్రేక్ కావాల్సింది. కన్నడ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఉంది ఒక రేంజ్కి. సో తెలుగు ఇండస్ట్రీలో ఒక సినిమా చేయాలని నాకు చాలా రోజులు ఇంకా ఆశ ఉండింది. అందుకే మన డైరెక్టర్ కానీ కిరణ్ గారెడ్డి కానీ వచ్చి నాకు ఒక కథ చెప్పారు. సో RX100ని కన్నడలో రీమేక్ చేయాలని ఒక ప్లానింగ్ జరుగుతూ ఉండింది అప్పుడు. సో నా దగ్గర వచ్చి ప్రొడ్యూసర్స్ వచ్చి మాట్లాడారు. అడితే అక్కడ అట్ టైం ఆ సినిమా కూడా బాగా ఆడిండే. సో ఆ నేటివిటీలో ఆ సినిమా పోతుందో లేదో ఒక డౌట్లో ఉండేటప్పటికి ఈ కథ వచ్చింది నాకు. ఈ కథ విన్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే, దానికన్నా ఎక్కువగా ఉంది కదా ఈ సినిమా, అన్నీ ఉంది. ఆడియన్స్కి ఇప్పుడు ఆడియన్స్కి తెలుగు ఇండస్ట్రీలో ఏమి కావాలి, అర్జున్ రెడ్డి ఒక ప్యాటర్న్, RX100 ప్యాటర్న్లో దానికి మించిన కథ ఇది. సో అన్నీ ఉంది ఇక్కడ, రొమాన్సు, థ్రిల్లింగు, యాక్షన్ను. సో ఇన్ని రకాలు ఉండేటప్పుడు నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు చేయకూడదు అనే ఒక ప్లానింగ్ జరిగేటప్పుడు నా తమ్ముడు ప్రభు సూర్య, ఆ తర్వాత కిరణ్ రెడ్డి, మేము ముగ్గురు కలిసి ఈ సినిమాని ప్లాన్ చేస్తుంది. సో ప్లాన్ చేసినప్పుడు డైరెక్టర్ వచ్చి కథ చెప్పినప్పుడు కొద్దిగా ఇంకా కొద్దిగా మన తెలుగు ఇండస్ట్రీకి ఎలా కావాలా అనే తెలుగు పీపుల్స్కి, సో కొద్దిగా మార్చుకొని ఈ సినిమాని ఒక రేంజ్కి వచ్చిన తర్వాత షూటింగ్ వెళ్ళాము. ఆల్మోస్ట్ ఆల్ సినిమా షూటింగ్ అంతా ఫినిష్ అయిందండి. ఇంక కొద్దిగా బ్యాలెన్స్ వరకు ఉంది. ఆ బ్యాలెన్స్ వరకు అయితే ఇంకో 2-3 మంత్స్లో సినిమా బయటకు వస్తుంది. కొద్దిగా ఈ సినిమాకి మీ మీడియా పీపుల్స్ అందరూ నాకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఒక బ్రేక్ కావాల్సింది. సో ఈ సినిమా గురించి ఆల్మోస్ట్ ఆల్ మా ప్రొడ్యూసర్ కానీ, మా కెమెరామెన్ కానీ, డైరెక్టర్ కానీ అంతా చెప్పేసినారు. సో నాకు ఇంకేమీ లేదు. సో ఆల్మోస్ట్ ఆల్ అందరూ మా సినిమాకి కోఆపరేట్ చేశారు. ధన్యవాదాలు అండి, మీ థ్యాంక్స్.